टेक्सा यूट्यूब चैनल ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి విశాఖపట్నం డిస్టిక్లో మెగా స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు ఐమెరిట్ టెక్నాలజీ మరియు పేటిఎం మరియు మెడ్ ప్లేస్ కంపెనీ నుంచి పలు రకాల ఉద్యోగాలకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు విశాఖపట్నం డిస్టిక్ గాజువాడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా ఎన్వర్గా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వివరాలు అయితే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జరిగి చేశారు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ గాజువాకా విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోని గాజువాకా అయితే ఈ మెగా డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎప్పుడు అనుకుంటే తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు అయితే ఈ మెగా డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు చూసుకుంటే చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ గాజువాకా విశాఖపట్నంలో ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు దీంట్లో ఏ ఏ కంపెనీల నుంచి వీరు పలు రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ ఐమెరిట్ పేటిఎం అలాగే మెట్ ప్లస్ కంపెనీ నుంచి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఐమెరిట్ టెక్నాలజీస్లో ఉన్న ఉద్యోగాలు చూసుకుంటే జాబ్ రోల్ చూసుకుంటే అప్రెంటి ఇష్యూ ఫ్రెషర్ క్యాడిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైనా ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అలాగే డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్రెంటిస్ ఉద్యోగాలకి మొత్తం ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తారు కనీసం మీకు ఎమ్ఎస్ ఎక్సర్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాడిట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్కి చెందిన పదమూడు జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళి అయితే ఇంటర్వ్యూ డ్రైవ్లు అయితే పార్టిసిపేట్ అయితే చేయవచ్చు మినిమం ఏది చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు అయితే మించకూడదు అలాగే దీనిలో ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి కాకపోతే కాకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి వన్ టూ వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అలాగే ఏదైనా డిగ్రీ అలాగే డిప్లొమా ఎంటర్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మొత్తం ముప్పై ఉద్యోగాలు ఉన్నాయి శాలరీ చూసుకుంటే పదమూడు వేల రూపాయల నుంచి పది సారీ పదకొండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు సెల్ఫ్ మోటివేషన్ అండ్ అంబిషన్ స్కిల్ వర్క్ ఇండిపెండెన్స్ హ్యాస్ ది పార్ట్ ఆఫ్ టీమ్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఏదైనా మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మేల్ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిస్ అప్లై చేసుకోవడానికి అర్హులు ఏది చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు అయితే మించకూడదు అలాగే పేటీఎంలో చూసుకుంటే పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ ఇవ్వడం జరిగిందండి ఎస్ఎస్ఎస్సీ కానీ ఆ విద్యార్హత గల అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మొత్తం ఫో వంద వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ చూసుకుంటే ఆరు వేల రూపాయల పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్ పన్నెండు వేల రూపాయల ఇన్సెంటివ్స్ వస్తుంది మస్ట్ హ్యా లోకల్ లాంగ్వేజ్ స్మార్ట్ ఫోన్ అండ్ టూ వీలర్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది విశాఖపట్నం డిస్టిక్కి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మినిమం లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి దాంతోపాటు పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే బైక్ ఉండాలి స్మార్ట్ ఫోన్ అయితే ఉండవలసి వస్తుంది కేవలం మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు పంతొమ్మిది నుండి ముప్పై సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మెట్ ప్లస్ ఫార్మసీ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా దీంట్లో మొత్తం ఐదు కేటగిరీలో సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫార్మసీటీ ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో విత్ పీసీఏ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు టూ టీ వేగసీ ఉన్నాయి శాలరీ చూసుకుంటే పదమూడు వేల రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది ఇన్సెంటివ్ మళ్ళీ ఎఎస్ఎఫ్ పిఎఫ్ ఇయర్లీ బోనస్ కూడా ఉన్నాయి దీంట్లో మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే జీరో టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడం అర్హులు ఏజ్ అయితే మినిమం ఏజ్ అయితే ఏమీ అడగలేదు వీళ్ళు కాకపోతే మీ ఏ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అలాగే ఫార్మసీ ఎయిట్ ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అబ్బాయి విద్యార్హత ఉన్న అప్లై చేసుకోవడానికి అర్హులు పదవ తరగతి సారీ పది వేకీస్ అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే పన్నెండు వేల రూపాయల సాలరీ అయితే వస్తుంది ఇన్సెంటివ్స్ అన్నీ వస్తాయండి ఇయర్లీ బోనస్ ఈఎస్ఐ పిఎఫ్ అన్ని లభిస్తాయి మెయిల్ క్యాండిస్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు గల అభ్యర్థి రిటైల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడం అర్హులు సిఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్ఏ చేసిన అభ్యర్థులు మొత్తం ట్వంటీ ఫైకేషన్ ఉన్నాయి తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు పర్ మంత్ శాలరీ ఇస్తారు ఇన్సెంటివ్స్ అన్ని వస్తుంటాయి అలాగే మేల్ క్యాండిస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఫ్రెషర్స్ అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ అప్లై చేసుకుంటున్న అర్హులు అలాగే ఆడిట్ అసిస్టెంట్ ఉన్నాయి డిగ్రీ కండిట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడం పది వేకెన్సీ ఉన్నాయి పదకొండు వేల రూపాయల శాలరీ వస్తుంది అన్ని అలవెన్సెస్ అయితే వస్తాయి మేల్ క్యాడిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు దరఖాస్తు చేసుకోవడం అర్హులుగా చెప్పుకోవడం అయితే చెప్పడం అయితే జరిగింది ఎక్సల్ డ్రైవర్ ఉన్నాయి ఎస్ఎస్ఎస్సి ఎక్కువ చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవద్దు ఆరు వేకెన్సీ మాత్రమే ఉన్నాయి శాలరీ చేసుకుంటే తొమ్మిది వేల మంత్ శాలరీ అయితే వస్తుంది ఈఎస్ఎఫ్ పీఎఫ్ బోనస్ అన్ని అలవసెస్ వస్తాయి మేల్ క్యాడిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదండి ఉద్యోగాలకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేసి వెన్యూ డీటెయిల్స్ అర్హతలు ఇంకా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అయితే చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అండర్ చేయండి మంచి అవకాశం ఉండి జాబ్ లొకేషన్ కూడా రిషికొండ ఐమెరిట్ మెరిట్ రి ఐ మెరిట్ టెక్నాలజీ వాళ్ళకి రిషికొండలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది విశాఖపట్నంలో అయితే పేటీఎం మెట్ ప్లేస్ వాళ్ళకైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది మీరు విశాఖపట్నం డిస్టిక్కి చెందిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకైతే మంచి అవకాశం ఉండేది లోకల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ తో అనుభవంతో ఈ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వాచింగ్ టెక్సా